ఫ్రెండ్స్, నా పేరు నగేష్. మీరు చూస్తున్నారు తెలుగు క్రికెట్ ఫ్యూచర్. ఫ్రెండ్స్, మనమైతే ఈ బ్యాట్ని రివ్యూ చేద్దాము. ఈ బ్యాట్ ప్రైస్ ఏంటి, ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. సో ఈ బ్యాట్ని అయితే మేము యూజ్ చేసాము. సో కొత్త బ్యాట్స్ అయితే లేవు. ఈ వీడియోకి మీరు మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త బ్యాట్స్ని అన్బాక్సింగ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఈ వీడియోలో మనం ఇప్పుడు దీని డీటెయిల్స్ మొత్తం చూద్దాము. సో ఫ్రంట్ సైడ్ అయితే బ్యాట్ ఈ విధంగా ఉంటుంది, చూడండి. సో హ్యాండిల్ వైజ్ చూసుకున్నట్లయితే హ్యాండిల్ దగ్గర అయితే ఈ విధంగా ఉంటుంది, పెద్ద తేడా అయితే ఏముండదు. సో ఈ బ్యాట్ నేమ్ చూసుకున్నట్లయితే స్పార్టన్. ఈ బ్యాట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్ట్రోక్ ఈ ప్లేస్లో ఉంటుంది అనమాట. ఇక్కడ షార్ట్స్ పడితే మాత్రం ఒక హై లెవెల్లో వెళ్తాయి అనుకోవచ్చు. సో సైడ్స్ చూసుకున్నా మనకైతే ఈ విధంగా ఉన్నాయి సైడ్స్ చూసుకున్నట్లయితే. సో హ్యాండిల్ కూడా చూసుకున్నట్లయితే హ్యాండిల్ దగ్గర ఈ విధంగా ఉంటుంది. సో బ్యాట్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే, సో చూడొచ్చు మీరు, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మంచి బ్యాట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకో సైడ్ చూసుకున్నా సేమ్ ఉంటుంది అనమాట. అప్పుడు సైడ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా సైడ్ ఇలానే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఏంటంటే బ్యాట్ యొక్క కింది భాగం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ బ్యాట్ అయితే మంచిగా యూజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక బ్యాట్ చూసుకున్నట్లయితే మొత్తం ఒకసారి మీరు చూడొచ్చు, ఒకసారి చెక్ చేయండి. సో బ్యాట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది హ్యాండిల్ దగ్గర కూడా మొత్తం హ్యాండిల్ సైడ్ కూడా మొత్తం ఒకటేలాగా ఉంటుంది. సో చాలా పెద్ద తేడా అయితే ఏం లేదు. సో బ్యాట్ అయితే ఒకసారి చూడండి, మొత్తం బ్యాట్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. కొనుక్కున్నప్పుడు చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఈ బ్యాట్ వాళ్ళైతే ప్రైస్ ఎక్కువనే చెప్తారు. సో ఇక్కడ ఎందుకు ఇవి గెట్టింగ్ చేసామన్నమాట, ఎందుకంటే చిన్న క్రాక్స్ వచ్చింది, దానివల్ల బ్యాట్కి ఇబ్బంది కాకుండా ఖరాబ్ కాకుండా ఇది అయితే ఇలా చుట్టామన్నమాట. సో ఇది మంచిగా ఉంటుంది అనమాట, ఎవరైనా బ్యాట్ ఇరిగిపోయినా కానీ ఈ విధంగా చేసుకోండి. సో ఈ బ్యాట్ ప్రైస్ 2800-3000 చెప్తారు. ఈజీగా 1500 అయితే మీకు ఎక్కువ వస్తుంది. మేమే 1700 పెట్టాము, మేమే 200 పెట్టినామన్నమాట. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను.